అటవీశాఖలో పనిచేస్తూ అడవుల్ని అలాగే వన్యప్రాణుల్ని సంరక్షిస్తూ డ్యూటీలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించడానికి ఈ అమరవీరుల స్మారక స్తూపానికి వచ్చి నివాళులు అర్పించాను. ఈ రోజున సోషల్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది. సో దాంట్లో భాగంగానే అటవీ శాఖ యంత్రాంగానికి, అటవీ శాఖని బలోపేతం చేయడానికి అధికారులకి మేము మీకు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అండగా ఉండేదే కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది కాదు. అందుకని ఈ మధ్యన మనకి ప్రకాశం జిల్లాలో కానీ 2-3 సంఘటనలు జరిగినాయి. చిరుతపులను చంపి గోళం తీసేయటం, అలాగే పాంగోళ్ళని జంతువులు చంపేయటం, అలాగే రెడ్ స్టాండర్డ్స్ స్మగ్లర్స్ని అందరినీ చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నాం. కొంత సిబ్బంది కొరత ఉంది, కొంత నిధులు కొరత ఉంది. వీటన్నిటి అధిగమించి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖని బలోపేతం చేయాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్న ఈ ఎన్డీఏ ప్రభుత్వం తాలూకు సార్. మీరు చెప్పినట్లుగా జంతు వ్యాధ ఎక్కువ జరుగుతూ ఉంది అటవీలో, అదేవిధంగా గంధపు చెట్లు కూడా పెద్ద ఎత్తున నరికేస్తున్నారు. అటవీ శాఖ మంత్రిగా మీకు అన్ని విషయాలు తెలుసు, ఏం చేయబోతుంది? ఒకటి ముందు ఇందాక మీరు చెప్పింది అదే కొరత, సిబ్బంది కొరత ఉంది. సో ప్రాబ్లం ఏమో, సమస్య ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు మొన్న నేను వెస్ట్ గోదావరిలో మనకి ఏలూరు జిల్లాలో జగన్నాథపురం పంచాయతీకి వెళ్ళి అది అక్కడ ఇష్టారాజ్యంగా సహజ వనరులు తవ్వేశారు. ఇచ్చిన లైసెన్స్ వేరు, తవ్వేసింది వేరు. ఇట్లాగా ఎక్కడ చూసినా కానీ సహజ వనరుల్ని అడ్డగోలుగా దోచేసి వ్యక్తులు బలపడుతున్నారు తప్ప ప్రభుత్వానికి ఆదాయం రావట్లా, నగర పంచాయతీలకి సెన్రేజ్ రావట్లా, వీటన్నిటిని అధిగమించాలంటే సిబ్బంది కొరతను అధిగమించాలి, నిధులు కొరతను అధిగమించాలి అంటే పన్నులు బలంగా రావాలి. వ్యక్తులేమో సహజ వనరులను దోచేసుకొని వాళ్ళు వ్యక్తులుగా డబ్బులు సంపాదిస్తున్నారు కానీ ప్రభుత్వం చాలా నిధుల కొరతతో బాధపడుతూ ఉంది. ముందు అది కరెక్ట్ చేస్తే ఇవన్నీ సరి చేస్తాయి. అలాగే దీనికి ఈ లోపం మనం చేయాల్సింది ఏంటంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం, ఏదన్నా సరే ఒక సంఘటన జరిగింది లేదంటే ఇలాంటి ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ పెట్టి జంతువులు చంపేస్తున్నారు, ఈ పరిస్థితుల్లో ఏమైనా ఉన్నాయని ఆ టోల్ ఫ్రీ నెంబర్ కనెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఇది సిబ్బంది సరిపోకపోయినా కానీ అటు పోలీసు మిగతా సిబ్బంది సహాయంతో రెవెన్యూ సిబ్బందితో కూడా కొంచెం మాట్లాడి దీన్ని నిలువరించాల్సిన పరిస్థితిని తీసుకెళ్తాం. ఎర్రచందనం అంత కుళ్ళేది కాదు. నవంబర్ లో మొదటి విడత మన మన అటవీ చంద ఎర్రచందనాన్ని సేల్ చేస్తాం. 1000 మెట్రిక్ టన్స్ ఎర్రచందనాన్ని అటవీ శాఖ దాన్ని వేలం వేయబోతోంది. అది ఇంటర్నేషనల్ బిడ్డింగ్, అది ఎవరైనా వచ్చి బిడ్ చేయొచ్చు, అది దానికోసం చేస్తాం. అందుకని అది చాలా భద్రపరిచారు ఇప్పుడు దాకా. ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, దాన్ని ఎన్ఫోర్స్ చేయాలి. ఇప్పుడు ఇది ఏమైపోతుందంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రతిదానికి ఇలా చేయాలంటే దాదాపు వైసీపీలోనే ఎక్కువ మంది ఊసలు లెక్క పెట్టాలి. ఎందుకంటే దానికి ఆ టైంలో వాళ్ళు ఉన్నప్పుడు ఎలాంటి సరిగైన దాన్ని ఎఫ్ఐఆర్లు కానీ రిజిస్టర్ చేయాలి. మన కంప్లైంట్లు ఇచ్చినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అని ఆవిడ మీద పడకండి, తీసుకుని పక్కది ఎఫ్ఐఆర్ సరిగ్గా రిజిస్టర్ చేయలేదు. మేము అన్ని కంప్లైంట్లు ఇచ్చినా దాన్ని సరిగ్గా అప్పుడు పోలీస్ శాఖ కూడా స్పందించలేదు. అదొకటి అంటే ఇది మేము మాకు వారసత్వంగా సమస్యలు వచ్చినాయి, మాకు ఊహించని సమస్యలు వచ్చినాయి. మీరు చూస్తూ ఉన్నారు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, అలాగే మొన్న మధ్యన సరస్వతి పవర్ ప్లాంట్ కూడా మన పల్నాడు జిల్లాకి వెళ్ళాం. వెళ్తే కూర్చోబెట్టి దాదాపు 24 ఎకరాలు అక్కడ అసైన్ ల్యాండ్స్ తీసేసుకున్నారు. ఇంకొక చుక్కు భూములు దాదాపు ఇంకొక 30-40 ఎకరాలు, దాదాపు 76 ఎకరాలు చుక్కు భూములను ఈ అసైన్ ల్యాండ్స్లో ఉండిపోయినాయి. అలాగే అక్కడ ఏదైనా సరే వాగులు వంకల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది అక్కడ. అది అటవీ శాఖ దాన్ని ఎలా సంరక్షించాలనేది కూడా అటవీ శాఖలో అధికారులతోటి దాన్ని మాట్లాడాం. ఎందుకంటే ఎంత పవర్ ప్లాంట్ అయినా సరే ఏదైనా సరే కొంత గ్రీన్ జోన్ ఉండాలి, గ్రీన్ జోన్లో ఏది కాలుష్యానికి గురవకూడదు. అలాగే వాటికి ఇందాక మీరు అడుగుతున్న ప్రశ్న, వాటికి ఇంకా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి పర్మిషన్స్ లేవు, ఇంకా ది కెనాట్ ఆపరేట్ యాజ్ ఆన్.
ముందు వాళ్ళ అన్ని తప్పులన్నీ పరిశీలించి వాటిని వీళ్ళు థింక్ అబౌట్ ఫ్యూచర్ వీళ్ళు వచ్చారు. ప్రధానమైన అంశం అంటే మహిళల మీద ఎక్కువ జరుగుతున్న దాడులు, దాన్ని అరికట్టడానికి అంటే స్కూల్ ఏజ్ నుంచే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం అంటే బాలికలకి ఏమన్నా ఒకటి మీరు సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇప్పుడు మనకి మీరే ఉన్నారు ఇక్కడ, ఈవిడ నలిగిపోతున్నారు ఇందాక నుంచి. ద ఫస్ట్ కాన్షియస్నెస్ మీరే ఉన్నారు, మీ సాటి మహిళా విలేకరి నలిగిపోతూ ఉంది. వీఆర్ నాట్ థింకింగ్, మీరు న్యూస్ బయట తీసుకోవాలనుకుంటారు తప్ప ఆవిడని ఇబ్బంది పడకుండా ఆవిడని రక్షించే ఫస్ట్ కాన్షియస్నెస్ మన స్పృహ మనకు ఉండాలి మనకి. అలాగే మన కళ్ళ ముందు పోలీసులు వచ్చి మనకి ఫోన్లు చేసి వచ్చి రియాక్ట్ అయ్యే లోపు అందరూ సెల్ ఫోన్లు తీసుకొని ఈ అమ్మాయి నేర్పిస్తున్నాడు లేదంటే ఇలాంటి జరుగుతుంది అని మన వీడియోలు తీస్తున్నారు, కానీ వెళ్ళి అసలు ముందు ఆపాలి అన్న స్పృహ సమాజంలో కూడా రావాలి. అది వచ్చిన రోజున ఇబ్బంది ఉండదు. కేవలం ఆడపిల్లల్ని అంటే ఎవరి మానాన్ని మీరు రక్షించకుండా మనందరం ఏం చేస్తున్నాం? నేను నాకు సంబంధించినంత వరకు నా కళ్ళ ముందు చాలాసార్లు నేను పనిచేసే షూటింగ్స్లో ఇట్లా ఉదాహరణ మీరే ఇప్పుడు చూసారా నలుగుతూ ఉంది, అదే కాదు ఇబ్బంది పడిపోతాం. నేనేం చేశాను, బేసిక్ స్పృహ మీకు కొంచెం లోపలికి రండి అని చెప్పాము. ఇది బేసిక్, కనీసం ఇది అందరూ అలవరుచుకోవాల్సిన గుణం ఇది. అలాగే కళ్ళ ముందు ఆడపిల్లలు ఏడిపిస్తూ ఉంటారు, చాలామంది చోద్యం చూస్తూ నిలబడుతుంటారు, పోలీసు వరకు రాకుండా. ఎందుకంటే మామూలు ఎందుకు జనం స్పందించరు? బయటకు వస్తే మనకి పోలీస్ శాఖ మనకి అండగా ఉండదేమని భయంతో ఉంటుంది. నేను మీకు ఈరోజు ప్రతి పత్రికా ముఖం అందరికీ మీడియా సమావేశం సందర్భంగా నేను ప్రజలందరికీ కూడా చెప్తున్నాను కదా, మీరు ఇలాంటి సంఘటన మీ కళ్ళ ముందు జరుగుతున్న నిర్వహించాల్సిన ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ప్రజలు. ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ప్రజలు ముందుకు రాగలిగితే ఆటోమేటిక్గా మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? అలాంటి పరిస్థితులు ఉంటే పోలీస్ శాఖ కూడా చాలా ప్రత్యేకించి హోంమంత్రి గారు చెప్పాను, డీజీపీ గారు చెప్పాము, అన్లైక్ ప్రీవియస్ గవర్నమెంట్స్ మనం బలంగా కూర్చోబెట్టి ఎవరైనా క్రైమ్ రిపోర్ట్ చేస్తే వాళ్ళని క్రిమినల్గా ట్రీట్ చేయకండి. అది ఒకటి నిన్న నా ఒక 2 లక్షల్లో చూపిన పాపం ఇద్దరు మొన్న సెప్టెంబర్ 23న ఇద్దరు పిల్లలు చనిపోయారు, 19 ఏళ్ళ యువకులు. రోడ్డు మీద వెళ్తూ ఉంటే మన తుని దగ్గర బైక్లో మధ్యలో ముందు వెనక నుంచి కారు గుద్దుతుంది, ముందు లారీ ఉంది పడిపోయి చక్రాల మధ్యలో పడి నలిగి చనిపోయారు. వాళ్ళు కేసు ఫైల్ చేద్దామని వెళ్తే అదే స్థానికంగా అధికారుల దగ్గరికి వెళ్తే ఎవరో ఒక అధికారి సరిగ్గా సమాధానం చెప్పలా. అదే రోజు వెళ్తే వెంటనే దానికి నా దృష్టికి వచ్చింది, అధికారులకి ఏం చెప్పాం, మీరు ఖచ్చితమైన చర్యలు తీసుకోండి. దట్టు వాళ్ళు ఏంటంటే చనిపోతే బిడ్డ చనిపోతే బ్రెయిన్ డెడ్ అయిపోతే ఆ తల్లి తన బిడ్డ అవయవాలు దాదాపు 3 కో 5 మందికో దానం చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ప్రాణాలను తిరిగి రాలేం, కానీ కనీసం దాన్ని ఒక కంపాషన్ తోటి ట్రీట్ చేయాల్సిన అవసరం ప్రతి పోలీస్ అధికారికి ఉంది. ఇది ఖచ్చితంగా మీరు అన్నట్టుగా క్రైమ్ రిపోర్ట్ చేయాలంటే పోలీసులు మళ్ళీ మన మీద ఇబ్బంది పెడతారు. ఆ మైండ్ సెట్ కనుక తీసేసి ప్రజలకి మేము ఒక సంఘటన జరుగుతున్నప్పుడు మేము 10 మంది వెళ్తే ఇది నిలువరించవచ్చు అనేది, అలాగే ప్రజలకు కూడా చాలా ఎడ్యుకేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇన్సిడెంట్లు ఒకటి జరుగుతున్నప్పుడు మా ఏరియా వాళ్ళు కాదు, మా కులం కాదు, మాకు సంబంధం లేదని అనుకున్నప్పుడు ఈ ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి. నేను ఎందుకు మేము నెల్లూరులో టిట్కో హౌస్లో జరిగింది, చాలామంది ఖచ్చితంగా దాన్ని తెలిసి ఉండాలి, ఏడిపిస్తున్నారని ముందే తెలిసి ఉంటుంది. చాలాసార్లు నేను కేబినెట్ సమావేశంలో కూడా మేము మాట్లాడుకున్నది కానీ లేదంటే అసెంబ్లీలో కూడా నేను మాట్లాడింది కానీ బలమైన చట్టాలు రావాలి. బలమైన చట్టాలు రావడం అంటే చాలా సందర్భాల్లో నిర్భయ కేసు కానీ ఇప్పుడు మనకి కలకత్తాలో జరిగిన మెడికల్ గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ కేసు కానీ ఇవన్నీ ఏం చెప్తున్నాయి మనకి.